ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దానం ఎప్పుడు మంచి మనసుతో చెయ్యాలే, ఇలా కోపంతో కాదు. ఇలా ఇవ్వు. ఇందా తాగు. ఏమండి, అతను పాపం ఆకలి అంటున్నాడు. నేనేమో వంట ఇంకా చేయలేదు, కొంచెం డబ్బులుంటే ఇవ్వండి, వెళ్ళేమైనా తింటాడు. సరే, ఈ 20 రూపాయలు వెళ్ళి అతనికి ఇవ్వు, ఏదైనా తింటాడు. ఇలా ఇంటి ముందుకొచ్చి అడుక్కునే వాళ్ళందరికి ఇస్తూ పోతే అతను చేస్తున్న పని రేపు మనం చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఈ నీళ్ళలాగే చల్లగా ఉండాలమ్మా. ఇదిగమ్మా. రే ముష్టదవా, నా ఇంటి ముందుకొచ్చి నాకే కన్ను కొడతావా? ఏ పూర్ణిమ, నువ్వు గొడవ పడ్డానికి వీడే దొరికాడా? ఇంట్లో వాళ్ళు సరిపోలేదా? ఆగు. అవును మరి, వీడు రాజనాల, నేను సూర్యకాంతం. మేమిద్దరం గొడవ పడుతూ ఉంటే చూసేవాళ్ళు చప్పట్లు కొడతారు. వాడు మోహన్ చూసావా, ఎద్దులా ఎదిగి ఎలా అడుక్కుంటున్నాడో. మంచినీళ్ళు తాగావు కదా, ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళు. అసలే నా మనవరాలు కళ్ళు మంచివి కావు, ఏదైనా జరగరాంది జరగకముందే ఇక్కడి నుంచి పో. అవును మరి, రోజు నా కళ్ళ ముందే ఉంటున్నావుగా, మరి నీకేం కాలేదే? ఏమండి, ఆ మూలన పడ్డానుగా, అది చాలదా? అమ్మా గీత, వాళ్ళిద్దరూ కలిసి మన ఇంటి పరువు ముష్టోడు ముందు తీసేసేలా ఉన్నారమ్మా, అదేంటో వెళ్ళి కొంచెం చూడమ్మా. అలాగే మావయ్య. అబ్బబ్బబ్బబ్బా, రాను రాను వీళ్ళిద్దరు పాము ముంగిసల్లా తయారవుతున్నారు, మనం ఎలా భరిస్తున్నామో ఏంటో. అమ్మమ్మా, పూర్ణిమ ఏంటి ఇక్కడ గొడవ, లోపలికి రండి. పిలుస్తుంది వినపడలేదా, పో లోపలికి. నీకు ఎండ అంత వెన్నెలుగా ఉందా, నువ్వే పో లోపలికి, నేను వీడికి డబ్బులు ఇచ్చేస్తాను. డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? కన్ను కొట్టినందుకా? నిన్ను కొట్టడానికి. నువ్వు కొట్టినా కొట్టిస్తావే, అంత సమర్థురాలివని నాకు తెలుసు. పూర్ణిమ నువ్వు కూడా రా, నేను డబ్బులు ఇచ్చేస్తాను. నువ్వు లైన్ చివరిలో ఉండు, నేను వచ్చేస్తాను. త్వరగా వచ్చే. అయ్యో, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బయట ఆటో అతని సంగతే మర్చిపోయాను.
హలో సారీ అండి, చూసుకోలేదు. ఏయ్, మేనర్స్ లేదా? కళ్ళు కింద పెట్టుకో, నెత్తి మీద కాదు. అదేంటండి నన్నంటారు? సరేనండి, నేనంటే ఫోన్ చూస్తూ లాగాననుకుంటే మీరేమన్నా మరి ముందుకు చూస్తే లాగారా? మీరు ఫోన్ చూస్తూనే కదా వచ్చింది, మళ్ళీ నా మీద పడతారేంటి? ఏంటి, నేను నీ మీద పడ్డానా? లాగింది నువ్వా నేనా? నా మీద పడ్డం అంటే మీద పడ్డం కాదండి, నోరేసుకుని పడుతున్నారు అని చెప్తున్నా. నేను నోరేసుకుని పడుతున్నానా? అమ్మాయి కనిపిస్తే చాలు, ఎక్కడ లేని ఐడియాలన్నీ వచ్చేస్తాయి. అవును మరి, మిమ్మల్ని పడేయడానికి ప్లాన్ వేసుకుని మరీ వచ్చా. ఏం మాట్లాడుతున్నారండి? ఏయ్, మైండ్ యువర్ టంగ్. నేను అదే అంటున్నా, మైండ్ యువర్ ఫింగర్. నా వేలు నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తా, మధ్యలో నీకేంటి నొప్పి? వేలు విరిస్తే నొప్పి మీకు కాక నాకా? వేలు విరుస్తావా? ఏంటి విరు 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 చూద్దా. ఎందుకులేండి, వేలు విరిచిన పాపం నాకెందుకు? ముందు పొండి ఇక్కడి నుంచి. నన్ను పొమ్మనడానికి నువ్వే విరు, ముందు నువ్వే పోయి ఇక్కడి నుంచి. మీరు పక్కకి పోతే నేను లోపలికి పోతా. చి, నీలాంటి వాడితో మాట్లాడటమే వేస్ట్. సేమ్ టు యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కార్తిక్. హలో సార్, నేనే మీకు ఫోన్ చేశాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? పైసలు ఇవ్వలేదు, బయటికి రాలేదు, ఉండాలో పోవాలో కూడా చెప్పలేదు. షాపింగ్ అంటే చాలు, అన్నీ మర్చిపోతారు. ఒకటి పోయాడు అనుకుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? ఆ లాకెట్ ఏది ఒకసారి చూపించండి. ఇదిగోండి సార్. ఇది రాము ఉన్నప్పుడు చేయించిన లాకెట్. దీన్ని ఒకసారి అంజలి మెళ్ళలో చూసినట్టు గుర్తు. అసలే తిక్క మీద అనవసరంగా తిట్టించుకోకు. ఏం మనిషి మేడం మీరు? ఆర్బీఐ 2,000 రూపాయల నోటు బ్యాన్ చేసిందని తెలీదా? చిల్లర లేదని చెప్పాగా మేడం. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానా గాని అందరూ నీలాంటి వాళ్లే తగులుతున్నారు. ఉండు, తీసుకొస్తాను. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ఎవరో ఒక లేడీ సార్, ఇప్పటిదాకా వెయిట్ చేశారు, బహుశా బయటకెళ్ళుంటారు. తనకి లాకెట్ ఎలా దొరికిందో మీకేమైనా చెప్పిందా? ఏదో నవరాత్రి ఉత్సవాల్లో రోడ్డు మీద దొరికిందని చెప్పారు అంతే సార్. నవరాత్రి ఉత్సవాలంటే ఈ మధ్య గీత కుటుంబం అంతా కలిసి రావణ దహనం చేశారు, అక్కడ దొరికిందంటే బహుశా అక్కడే పోగొట్టుకుని ఉండాలి. సార్, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. తన ఫోన్ నంబర్ కానీ వివరాలు కానీ ఏమైనా తెలుసా మీకు? తెలియదు సార్, మీరు వస్తున్నారు కదా అని వివరాలు ఏం అడగలేదు సార్. తను మిమ్మల్ని మాత్రం కలవాలనుకుంది, అది మాత్రం తెలుసు. ఇంకా వెయిట్ చేయలేరా? లేదండి, అర్జెంటు పనుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది. పర్లేదు సార్, మీరు వెళ్ళండి, తను రాగానే ఫోన్ నెంబర్ తీసుకొని మీకు చెప్తాను. యా, థ్యాంక్ యూ, ఉంటాను. థ్యాంక్ యూ సార్.
ఎక్కడి అంజబాబు? పక్కకెళ్ళి ఉండమన్నాను కదా. ఈలోగా వేరే ఇంట్లో కడుక్కోవడానికి వెళ్ళిపోయాడా?